అందరికీ ప్రభు పేరట షలోం. తండ్రి తల్లి, నువ్వు గొప్ప బోధకుడు కానవసరంలా, గొప్ప సేవకుడివి కానవసరంలా, గొప్ప పేరు సంపాదించిన వ్యక్తివి కానవసరంలా. ఎవరికి తెలుసు, నీ జీవితం ద్వారా ఒక గొప్ప సేవకుని దేవుడు ఈ లోకానికి ఇవ్వబోతున్నాడేమో. నీ వంశము ద్వారా దేవుడు తన ఉద్దేశాన్ని, తన చిత్తాన్ని రాబోయే తరం వారిలో నెరవేర్చబోతున్నాడేమో. నువ్వు గొప్పవాడివి కాకపోయినా గొప్పవాడు నీలో నుంచి రాబోతున్నాడేమో. కాబట్టి నువ్వేం చేయాలి, దేవుడు ఆశించిన జీవితం మాత్రము జీవించాలి. దేవుడు కోరుకున్నటువంటి వ్యక్తిగా నువ్వు జీవించాలి. నా తండ్రి గొప్ప బోధకుడు కాదు, గొప్ప సేవకుడు కాదు, కానీ గొప్ప ప్రార్థనాపరుడు. అది మాత్రం చెప్పగలను. ఆ ప్రార్థన తన కుమారునికి అండగా నిలబడింది. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరులు, ఆ సేవకుడు వయసు మీద పడిపోయింది, సంఘ పెద్దలు చెప్పేశారు నువ్వు ఇక సేవకు పనికిరావు కాబట్టి నిన్ను సంఘ కాపరిగా తీసేస్తున్నామని చెప్పంటే, ఆ సేవకుడు సంఘంలోంచి బయటికి వెళ్ళి ఒక మూల కూర్చొని ఒక చోట కూర్చొని సమాధుల దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు. సేవ చేయాలని ఆశ నాకుంది, కానీ సేవ అయితే నేను చేయలేకపోతున్నాను, సేవకు అర్హుణ్ణి కాదు అని చెప్పి నన్ను తీసేశారు, ఇప్పుడు నేను ఖాళీ అయిపోయాను. అలా దుఃఖిస్తూ ఏడుస్తూ ఆ సమాధుల దగ్గర కూర్చుంటూ ఉండేవాడు. ఒకరోజు ఒక చిన్న కుర్రవాడు ఆ సమాధుల దగ్గర నుంచి వెళ్తున్న, బాబు ఒక నిమిషట్రా, ఏంటి నాయన, నీతో కొన్ని విషయాలు చెప్పాలి, కూర్చో అని ఆయన కూర్చోబెట్టుకుని ఆ కుర్రవాడికి ఏసయ్య గురించి చెప్పాడు. ఆ కుర్రవాడు ఏసయ్య యొక్క ప్రేమను, కుర్రవాడికి ఏసయ్య యొక్క ప్రేమ గురించి, సిలువ త్యాగం గురించి, మనిషిని ఏ రీతిగా దేవుడు రక్షించగలడో ఆ రక్షణ సువార్తను సమాధుల దగ్గర ఆ కుర్రవాడికి చెప్పాడు. ఆ కుర్రవాడు ఆ సువార్త విన్నాడు. నిజమే తాతయ్య, యేసు అంత గొప్పవాడా, అంత ప్రేమ గలవాడా, అంత క్షమాగుణం గలవాడా? అవును ఆయన, మందిరంలో మాట్లాడడానికి నాకు ఈ అవకాశం లేదు, కానీ కనీసం నీకన్నా సువార్త చెప్పడానికి నాకు ఈ అవకాశం వచ్చింది. నువ్వన్నా ప్రభు నమ్ముకుంటే చాలయ్యా. ఆ కుర్రవాడు మోకరించాడు. తాతయ్య, నువ్వు చెప్పినట్టుగా యేసు నా జీవితంలో అడుగు పెడితే నా జీవితం బాగుపడుతుందా? ఖచ్చితంగా బాగుపడుతుంది. అయితే నా కోసం ప్రార్థన చేస్తావా? ఆ తాతయ్య ప్రార్థన చేశాడు. ఆ రోజు ఆ కుర్రవాడు ఆ తాతయ్య యొక్క రక్షకుడైన యేసుక్రీస్తును అంగీకరించాడు. ఆ కుర్రవాడే భారతదేశానికి వచ్చి 40 భాషలకు పైగా బైబుల్ని తర్జుమా చేసిన విలియం కేరీ. నువ్వు గొప్ప సేవకుడు కానవసరం లేదు, గొప్ప సేవకురాలువి కానవసరం లేదు. నువ్వు ఎక్కడ ఉన్నావో, నీ వయసు ఏదైనప్పటికీ నీకు తెలిసినటువంటి సత్యాన్ని, సువార్తను నీ తోటివాడితో పంచుకుంటే చాలు. ఆ తర్వాత ఏం జరుగుతుంది ఎవరికి తెలుసు? ఏం జరిగింది ఈరోజు మీతో పంచుకున్నా? ఆ కుర్రవాడే విలియం కేరీ. నీ జన్మ గొప్పది కాకపోవచ్చు, కానీ నీ జీవితాన్ని అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చగలిగిన దేవుడు ఉన్నాడు. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. హానోకు వలె ప్రతిరోజు నువ్వు దేవునితో నడిస్తే ఎంత బాగుంటుంది. హానోకు వలె ప్రతిరోజు దేవుణ్ణి కలిగి జీవిస్తే ఎంత బాగుంటుంది. హానోకు వలె ఈ లోకయాత్ర ముగించి నిత్యము పరలోకంలో జీవించే వ్యక్తిగా బ్రతికితే ఎంత బాగుంటుంది. హానోకు దేవుణ్ణి నమ్మాడు, హానోకు దేవునితో నడిచాడు, హానోకు దేవునితో నివసిస్తున్నాడు. ఈరోజు హానోకు వలె నువ్వు జీవించాలి, దేవుడు ఆశిస్తున్నాడు. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కటల్ని ఉంచండి. పరిశుద్ధుడవైన తండ్రి, బహుసూటిగా స్పష్టంగా మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. ఆశీర్వాదాలు మమ్మలను నీకు దూరం చేయడానికి వీల్లేదు, మమ్మల్ని నీకు మరింత దగ్గరగా చేర్చాలి. ఈ లోకంలో మాకు గుర్తింపున్నా ఉండకపోయినా నాయన, మా జీవితానికి అనుకూలంగా ఉంటే చాలు. రాబోయే రోజుల్లో మా వంశములో నుండి, మా సంతతిలో నుండి నిన్ను ఘనపరిచే, నిన్ను కనపరిచే అద్భుతమైన ఆత్మీయులు పుట్టుకొస్తారు అనేది వాస్తవము. అలాగే మేము ఎక్కడున్నప్పటికీ నీకు సాక్షులుగా జీవించటమే మహాభాగ్యము అనే సత్యం మర్చిపోకుండా సహాయం చేయండి. అటు కృప దయచేయమని యేసయ్య పేరట వేడుకుంటున్నాం తండ్రి. Amen.